అరే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండగా గల్లీ ఒక పేకాట క్లబ్ ఉండే కేసీఆర్ వచ్చినాక మొత్తం ఈ హైదరాబాద్ లో ఉన్న పేకాట క్లబ్లను ఉక్కు పాదంతో తొక్కివేసిండు మన కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు పేకాట క్లబ్బుల దగ్గర నెలవారి మామూలు లీడర్లకు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు పేకాట క్లబ్బుల దగ్గర నెల నెల పైసలు మామూలు ఉంటుండే ఇవాళ ఎంతమంది మంగళ సూత్రాలు దగినాయి పేకాటలు ఆడి ఆడి భర్తలు మొత్తం ఇల్లు గుల్ల చేసిండ్రు భార్య మెడలో ఉండే మంగళసూత్రాలు కూడా అమ్ముకొని ఇలా ఎన్నో కుటుంబాలు ఆగమైనటువంటి పరిస్థితి కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఈ హైదరాబాద్ లో ఈ తెలంగాణలో ఎక్కడ కూడా ఒక్క పేకాట క్లబ్ లేకుండా వాటిని ఉక్కుపాదంతో అంచివేసింది నిజమా కాదా ఆలోచించండి తప్పి పైగిడ్డ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరనుకో మళ్ళా ఒక పేకాట క్లబ్ వస్తుంది మళ్ళా మా అక్కజల్లల మంగళ సూత్రాలు తెగిపోయే ప్రమాదం ఉంటది జాగ్రత్త దయచేసి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పార్టీ గెలుచుడద్దు ఈ పేకాట క్లబ్బుల గబ్బు కూడా వద్దు మనకు కావాల మనకు అందువల్ల దయచేసి ఆలోచించాలి కేసీఆర్ ఎప్పుడైనా మహిళల కోసమే ఆలోచించండి ఆయన ఏ ప్రోగ్రాం పెట్టినా కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి గృహలక్ష్మి ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి రాబోతా ఉంది మీకు తెలుసు కదా సౌభాగ్యలక్ష్మి కళ్యాణ లక్ష్మి తెలుసు గృహలక్ష్మి తెలుసు మరి ఇవన్నీ మీకు తెలిసినాయి ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి ఏంటా సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అంటే ప్రతి ఇంటి యజమాను రాలికి నెల నెల మూడు వేల రూపాయలు మీ బ్యాంకులో అకౌంట్ లో పడబోతా ఉన్నాయి అసలు మన మేనిఫెస్టో ఒకసారి మంచిగా మనసుని పట్టించుకోండి కేసీఆర్ అంటే మాట దప్పనోడు మడమదిప్పనోడు తెలంగాణ తెస్తానంటే పద్నాలుగేండ్లు కొట్లాడిండు తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు చాలా మందికి నమ్మకం లేకుండే ఇది అవుతుంది అంటారా అన్నారు చావు నోట్లో తల చావడానికి సిద్ధపడ్డాడు కానీ పట్టు విడవలేదు తెలంగాణ తెచ్చి ఇలా మన చేతిలో పెట్టిండు కేసీఆర్ ఆనాడు రెండు వందలున్న పెన్షన్ గెలిపిస్తే వెయ్యి చేస్తా అన్నాడు వెయ్యి చేసిండు మళ్ళ గెలిపింది రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు చేసిండు ఇప్పుడు మళ్ళ గెలిపియండి ఐదు రూపాయలు పెన్షన్ చేస్తా అంటుండు కేసీఆర్ అంటే ఎంత మీకు మంచిగా అర్థం కావాలంటే ఒక ఇంకా అర్థం చేసుకోండి ఇవాళ రేపు మీ ఇండ్లలో కూడా చాలా మందికి మీ మామలకు పెన్షన్ వచ్చి ఉంటుంది నేను మా ఊర్లలో చెప్తుంటే అప్పుడప్పుడు మా సిద్దిపేటలో తిరిగినప్పుడు ఇవాళ ఊర్లలో అర్ధరాత్రి పైసలు అవసరం బట్టే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరుకుతాయి కానీ ముసలి దగ్గర పక్కా దొరుకుతాయి భయా అని చెప్తారండి నిజం అని అందరు తలకాయలు ఊపుతారు యాభై వేలు అరవై వేలు పక్కా ఉన్నాయి ముసలి వాళ్ళ దగ్గర కేసీఆర్ రెండు వేలు ఇస్తే వెయ్యి పన్నెండు వందలు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఐదారు వందలు మెల్లగా రోగమో నొప్పో ఎట్లా అవసరం పడుతుందో అని దాచుకున్నారు ఇలా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాకపోతే కొడుకు కోడలు చెప్పరు బిడ్డ దగ్గర దాచుకుంటారు నిజమా కాదా ఇది ముసలి దగ్గర పైసలు ఉన్నాయి అయితే ఇప్పుడు రెండు వేలు వస్తేనే గంత మంచిగా ఉన్నారు రేపు ఐదు వేలు వస్తే ఇక కోడలు అయితే మంచిగా చూసుకుంటారు వాళ్ళని ఇక అప్పుడు ఉల్టా అవుతుంది అత్తనే కోడలు అవుతుంది ఇక అంత మంచిగా ఇలా కేసీఆర్ ఐదు వేల పెన్షన్ చేస్తా అంటుంది ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఇచ్చి చూపిండు రెండు వెయ్యి అంటే వెయ్యి ఇచ్చిండు రెండు అంటే రెండు వేలు ఇచ్చిండు కళ్యాణ అంటే ఇచ్చిండు కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు కరెంట్ అంటే ఇచ్చిండు మంచి నీళ్ళు అంటే ఇచ్చిండు కాదన్న తెలంగాణను తెచ్చి చేతిలో పెట్టిండు నిజం కాదా అట్టనే ఇలా మీరు ఆలోచించిండి ఐదు వేల పెన్షన్ మీ ఇంట్లో మీ అత్తనో మామకో వచ్చిందనుకో నెలకు ఎంత వస్తుంది పన్నెండు ఐదులు అరవై వేల రూపాయలు వస్తాయి ఏడాదికి సౌభాగ్యలక్ష్మి నెలకు మూడు వేలు మీకు వస్తాయి ఏడాదికి ఎంత వస్తాయి పన్నెండు మూల ముప్పై ఆరు వేలు వస్తాయి అంటే అరవై వేలు పింఛన్ ముప్పై ఆరు వేలు సౌభాగ్యలక్ష్మి ఎంత అయింది తొంభై ఆరు వేలు అయింది ఇక మూడవది అన్న బియ్యం పాత బియ్యం బియ్యాలి రేపు మీ దాంట్లో చాలా మంది రేషన్ షాప్లో ఆనందంగా బియ్యం తెరు ఈ పదిహేను రూపాయలకు అమ్ముతురు అమ్మలేరు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దోశ పిండి చేస్తురు కొంతమంది పిండి చేస్తున్నారు దోశలు అట్లకి పిండి చేస్తుర్రు కొంతమంది ఆనంగా అమ్ముతున్నారు కేసీఆర్ ఆలోచన చేసిండు ఈ బియ్యం రేషన్ షాపులు ఇస్తే ఒక సగం మంది తింటుండ్రు సగం మంది అమ్ముతుండ్రు అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ తాప కారు కోటేసి గెలిపియండి మీకు మీ రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి ఇది మంచిదేనా కావాలన్నా పాత బియ్యం సన్న బియ్యం కావాలన్నా చూద్దాం సన్న బియ్యం కావాలన్న వాళ్ళు చూస్తా అందరు ఆవట్టిర్రు మరి ఎట్లైతే ఇప్పుడు సెయిల్ ఆవట్టిర్రో ముప్పై తారీఖు నాడు పోయి కారు గుట్టు మీద గుద్దుర్రి జనవరిలో సనబియం వచ్చేస్తుంది మీకు జనవరిలో సనబియం రావాలంటే కారు గుర్రీ బియ్యం వచ్చింది అయితే సన బియ్యం లెక్క తీద్దాం ఇక ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారనుకో ఐదార్ల ముప్పై కిలోలు వస్తుంది మనకి ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నాలుగు కిలోలు ఇస్తురు నాలుగు కిలోలేరు ఒక కారెట్ మీద ఇరవై కంటే ఎక్కువ పోదురు కానీ కేసీఆర్ వచ్చినాక ఇంట్లో పది మంది ఉంటే పదహారుల అరవై కిలోలు ఐదుగురు ఉంటే ఐదారుల ముప్పై కిలోలు ఇచ్చిండు సరే ఐదు అనుకుందాం ముప్పై కిలోలు ముప్పై కిలోలు సన్న బియ్యం అంటే బయట నలభై ఉందా యాభై ఉందా బియ్యం యాభైయా నలభైయా నలభై నలభై అనుకుందాం తీరా తక్కువనే వేసుకుందాం ముప్పై కిలోలు ఇంటూ నలభై రూపాయలు అంటే పన్నెండు వందలా పన్నెండు వందలు మరి ఏడాదికి ఎంత అయితే పన్నెండు ఇంటూ పన్నెండు ఎంత ముప్పై నాలుగు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇదో పదిహేను వేలు సన్న బియ్యం మీద పదిహేను వేలు మిగిలే అంటే పింఛన్ అరవై వేలు సౌభాగ్యలక్ష్మి ముప్పై ఆరు వేలు తొంభై ఆరు ఇదొక పదిహేను వేలు తొంభై ఆరు నుండి పదిహేను ఎంత అయింది లక్ష పద్నాలుగు వేలకు వచ్చినాం లక్ష పద్నాలుగు వేలకు వచ్చినాం సో ఇప్పుడు ఇక లక్ష పదకొండు లక్ష పదకొండు వేలకు వచ్చినాం అయితే లక్ష పదకొండు కాడు ఉందాం ఇక గ్యాస్ సిలిండర్ మీ అందరి వల్ల వెయ్యి రూపాయలకు సిలిండర్ కొన్నారు ఈ బీజేపూల పుణ్యమాన్ని ఈ బీజేపూల వచ్చిన ఉల్లిగడ్డలకు వస్తే వెనుక కళ్ళల్లో నీళ్ళొచ్చు కానీ ఈ బీజేపీ వాళ్ళ గవర్నమెంట్ సిలిండర్ కొంటనే కన్నలకు నీళ్ళు వస్తున్నాయి అయితే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఈ పేదింటి అక్కా జల్లుల కష్టం తీర్చాలి ఈ బీజేపీ వాళ్ళు సిలిండర్ ధర పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నారని ఇప్పటి నుంచి నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా నెలకు సిలిండర్ అంటే ఆరు వందల నెలకు ఆరు వందలు పన్నెండు రోజులు పన్నెండు నెలలు అంటే పన్నెండు వేలు డెబ్బై రెండు ఏడు వేల రెండు వందలు పదకొండు పెద్దయింది లక్ష పదకొండును ఏడు వేలు లక్ష పద్దెనిమిది వేలకు వచ్చినాం ఏమన్నా మర్చిపోయినామా వికలాంగులు ఉంటే అది ఆరు వేల పింఛన్ అవుతుంది అంటే మీకు ప్రతి ఇంటికి సంవత్సరానికి రైతు బంద్ అంటే ఇక్కడ రాదు అనుకో ఊర్ల పొన్న పోతే రెండు ఎకరాలు రైతు బంధు అంటే అదో ముప్పై రెండు వేలు వస్తుంది వీడంటే మనకు వేసం ఉండదు ఊర్ల పొన్న ఎంత రెండు ఎకరాలు ఉన్నా అదో ముప్పై రెండు వేలు వస్తుంది అంటే తక్కువ తక్కువ లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చే ఆలోచన మన కేసీఆర్ చేసిందా లేదా మరి ఇంత మంచిగా కేసీఆర్ ఉండంగా ఈ చెప్పుడు మాటలని మనము ఈ బీజేపీనికో కాంగ్రెస్కో ఓటేసి రిస్క్ తీసుకున్న అవసరమా అది వాడు ఇట్టడో ఇయ్యో తెలియదు ఇది ఇచ్చింది ఆల్రెడీ ఇయనే వట్టే మన కళ్ళ ముగడ తీసుకొనే వాటి మీ మంచిగా ప్రూవ్ అయిన గవర్నమెంట్ ఉండంగా మంచి ఏబుల్ లీడర్ ఉండంగా నమ్మకానికి మారుపేరైన కేసీఆర్ ఉండంగా వాడు ఇట్టడో ఇయ్యదో కానీ వాళ్ళని నమ్ముతే ఎండమావులని నమ్మినట్టు కాదా మనం ఆయన తాగంగామా ఇప్పుడు కర్ణాటకలో కరెంట్ వస్తలేదని పరి పారిశ్రామికవేత్తలు రోడ్లు ఎక్కిండ్రు ఇండ్లల్లో కరెంట్ ఉండలేదట మంచి నీళ్ళు వస్తలేవట మనం కూడా గట్లా ఆగమైదామా ఇవాళ ఏముంది మన ఇండ్లల్లో ఇన్వర్టర్ ఉందా కన్వర్టర్ ఉందా జనరేటర్ ఉందా వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో రెండు బ్యాటరీలు ఉంటుండే రెండు బ్యాటరీలు కరెంట్ పోంగానే ఇంత పంక తిరుగుతుండే ఒక లైట్ వస్తుండే ఇవాళ కరెంటు పోతుందా మంచి నీళ్ళకి ఇబ్బంది ఉందా హైదరాబాద్లో కర్ఫ్యూ ఉందా కర్ఫ్యూ అంటే మర్చిపోయినాం మనం ఇప్పటిలో మర్చిపోయినాం వెనుకల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏడాదికి ఒక్కసారి పాత బస్తీలా కత్తిపోట్లు ఆడ కర్ఫ్యూ అట మొత్తం హైదరాబాద్ అంతా బంద్ దుకాణాలు బంద్ ఉద్యోగాలు బంద్ జీతాలు బంద్ మళ్ళీ ఆ రోజులు తెచ్చుకుందామా దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ వచ్చినాక ఇవాళ ఈ రాష్ట్రంలో కరువు లేదు కర్ఫ్యూ లేదు ఊర్ల పన్న పోతే కరువు లేదు రెండు పంటలు పక్కా పండుతున్నాయి హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు ప్రజలు సంతోషంగా బతకగలుగుతున్నారు మహిళల రక్షణ కోసం టీం పెట్టిండు మన కేసీఆర్ అర్ధరాత్రి కూడా మా అక్క చెల్లెళ్ళు సిటీ బస్ ఎక్కిపోతున్నారు మెట్రో రైలు ఎక్కిపోతున్నారు రోడ్డు మీద ధైర్యంగా నడవగలుగుతా ఉన్నారు ఈ రోజు ఇలా భయం లేదు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఈ దేశంలో అతి ఎక్కువ హత్యాచారాలు మానవ ఎక్కడ జరిగినాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాజస్థాన్ లో జరుగుతా ఉన్నాయి మనకెందుకు ఆ రిస్క్ ఇంత మంచిగా కేసీఆర్ అక్క చెల్లెలకు ధైర్యాన్ని ఇచ్చిండు మన కోసం ఇంత ఆలోచించే కేసీఆర్ ఉండంగా ఈ పార్టీలకు ఓటేసుడెందుకు మనం రిస్కుల వరుడెందుకు అరే కుల్లం కుల్ల రానే వట్టే చూడనే వట్టి మీ నీళ్ళొచ్చింది నిజం కరెంట్ వచ్చింది నిజం రోడ్లు బాగైంది నిజం మీకు ఆసరా పెన్షన్ వచ్చింది నిజం ఆరు కిలోల బియ్యం వచ్చింది నిజం ఆడ పిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి వచ్చింది Nizam బిడ్డ కాంబుకు పోతే కేసిఆర్ కిట్ వచ్చింది Nizam ఇన్ని నిజాలు ఉండంగా ఈ వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఆగం కావాలనో ఒక్కసారి మా అక్కా చెల్లెలు ఆలోచించాలని నేను కోర్తా ఉన్నా हमारे मुसलमान भाई बहन भी, भी दिखरा मेरे आप लोग भी सोचना चाहिए कितना अच्छा केसीआर साहब अमन के साथ ये हैदराबाद को रख रहे आप जानते हैं एक अच्छा गंगा जमुना तहजीब को लेके इस केसीआर साहब ने आगे लेके जा रहे आपके बच्चियों को बच्चों को पढ़ाने के लिए 204 इंग्लिश मीडियम रेजिडेंशियल स्कूल भी आपके बच्चों का पढ़ाई के लिए सीएम साहब ने खोले इतना अच्छा काम हो रहा कांग्रेस ने कुछ नहीं दिया के साहब शादी मुबारक दी आपने लिए जो कुछ भी अच्छा काम कर रहे हैं आपके बस्तियों में बस्ती दावखान आने के बाद आप लोगों को कितना सहूलत हुआ आप जरा एक बार गौर करना चाहिए ये रकम का मंच कार्यक्रम जरिए नहीं अंधवल मैं आका పల్లెటూర్లలో అయితే నేను ఊర్లలోకి పోతే అక్కడక్కడ మాట్లాడుతుంటారు బతుకమ్మ పండుగ వస్తే కాంగ్రెస్ జమానలో అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే ఉంటి బతుకమ్మ పండుగ అంటే మనకు అక్క జిల్లెలకు తెలంగాణలో పెద్ద పండగ మేము చెరువుల బతుకమ్మ లేద్దామంటే కాంగ్రెస్ జమానాల చెరువుల సుక్క నీళ్లు ఉండకపోవు మేము చిన్న బొందదవి వాటర్ ట్యాంకర్లు తెచ్చి ఆ బొందల నీళ్లు పోస్తే అది ఇంకుతనే ఉండి అందులో బతుకమ్మ లేదు సుక్క నీళ్లు లేని బొందలలో బతుకమ్మ లేసిన పరిస్థితి నాటి కాంగ్రెస్ పరిస్థితి నేడు తెలంగాణలో ఏ ఊరికి పోయినా నిండిన చెరువులు కనబడతా ఉన్నాయి పచ్చటి పంట పొలాలు కనబడతా ఉన్నాయి ఇంత మంచిగా ఇవాళ తెలంగాణ మారింది అక్కా జిల్లలు బతుకమ్మ పండగ రాష్ట్ర పండగగా గొప్పగా ఇలా తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్క మాట చెప్పి ముగిస్తా మీకు లేట్ అయింది అంటే కేసీఆర్ పాలన ఎట్లుందో అర్థం కావడానికి ఒక మాట చెప్పి ముగిస్తా రెండు మాటలు నేను చెప్పాల్సినవి మేము ఊర్లల్లో పోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఊర్లలో పోతే మహిళలు కానీ పేదవాళ్ళు వచ్చి మమ్మల్ని కలుద్దురు కరువు పడ్డ సార్ కైకిల్ దొరకలేదు మాకు ఎట్లా బతకాలి అని అడుగుదురు బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులైనవి మా పరిస్థితి మా మగవాళ్ళంతా బతకపోతే మేము ఊర్లల్లో ఆగమైపోతున్నామని మహిళలు అడిగాల్సిన పరిస్థితి ఉండే కానీ నేను ఈ మధ్య పోయిన సంవత్సరం ఒక ఊళ్ళో పోతే మహిళలందరూ వచ్చి ఏమంటుండ్రు సార్ కైకిలోలు దొరకలేదు సార్ అంటుండ్రు నాడు కైకిలు దొరకలే నేడు కైకిలోలు దొరకనంత గొప్పగా ఈ తెలంగాణ మారిందంటే ఇవాళ మంచిగా కరెంట్ ఇస్తే సాగునీరు ఇస్తే ఎరువులు ఇస్తే రైతు బంధిస్తే ఇవాళ గ్రామాలన్నీ సస్య శ్యామలంగా ఉంటా ఉన్నాయి రైతు బీమా మీ అందరికీ తెలుసు రైతు బీమా అంటే ఊర్లలో ఎవరైనా రైతు వ్యవసాయం ఉన్న రైతు అదృష్టం బాగలేక ఏ కారణం చేత చనిపోయినా పది రోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ భారీ అకౌంట్లో పడతా ఉన్నాయి అయితే అందరు అడిగిండ్రు అరే ఊర్లలో ఉండే రైతులకు భూమి ఉన్నోళ్ళకు వస్తున్నది మరి మా ఎట్లా మరి మాకు భూమి లేని వాళ్ళకి ఎట్లా మా గురించి కూడా ఆలోచించండి అని కేసీఆర్ గారిని అడిగిన ఇప్పుడు మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కేసీఆర్ భీమా ఈ రాష్ట్రంలో కోటి కుటుంబాలకు మీరు ఒక్క రూపాయి కట్టకుండా మీరు నయా పైసా చెల్లించకుండా మీ దరఖాస్తు లేకుండా మీ ఇంట్లో నుంచి కాలు గడప బయట పెట్టకుండా మీ అందరికీ ఐదు లక్షల రూపాయల బీమాను మనం ఇవ్వబోతా ఉన్నాం అంటే ఎవరం కూడా చనిపోవాలని కోరుకోము కానీ అదృష్టం బాగలేక అనారోగ్యం వల్లనో యాక్సిడెంట్ వల్లనో ఏదైనా కారణం వల్ల ఎవరైనా చనిపోతే ఆ తల్లి పిల్లలు రోడ్డు మీద పడద్దు ఆ తల్లి పిల్లలు ధైర్యంగా బతకాలి ఆ కుటుంబం నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మీరుగా పది రోజుల్లోగా ఐదు లక్షలు వచ్చి ఆ తల్లి అకౌంట్లో పడతాయి దరఖాస్తు లేదు తిరిగేది లేదు ఇంత మంచి పథకం ఇప్పుడు రైతు బీమా రూపంలో ఉంది రేపు ఉప్పల్లో హైదరాబాద్ లో పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా కేసీఆర్ బీమా పథకం కూడా మీ అందరికీ రాబోతా ఉంది సో ఇన్ని మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు లక్ష్మారెడ్డి కూడా చాలా సౌమ్యుడు నాకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేమిద్దరం దోస్తులం ఇరవై ఐదేళ్ళ సాన్నిహిత్యం ఉన్నది మాకు అలాంటి ఒక మంచి మనిషికి ఇటు సుభాష్ అన్న అటు మా రాగిడి లక్ష్మారెడ్డి అన్నా అటు సోమశేఖర రెడ్డి తమ్ముడు ఇంతమంది కలిసి ఇంతమంది అక్కా చెల్లెల దీవెనిస్తే లక్ష ఓట్ల మెజార్టీతో ఉప్పల్లో గెలవబోతా ఉన్నాం మనం లక్ష ఓట్ల మెజార్టీతో మన లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకుందాం మీకు కేసీఆర్ గారి ఆశిస్సులు మన కేటీఆర్ గారి దీవెన నా సహకారం కూడా లక్ష్మారెడ్డికి ఎల్లవేళలా ఉంటాయి మీరందరూ కూడా దయచేసి ముప్పయో తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయండి కొంతమంది అనుకుంటారు నేను ఒక్కదాన్ని ఓటైపోతే మాగెళ్తలేదు లక్ష్మారెడ్డి అని అట్లా అనుకోవద్దు బియ్యం కావాలంటే పోవాలే కారు కెయ్యాలి సౌభాగ్య లక్ష్మి పథకం నెల నెలా మూడు వేలు రావాలంటే పోవాలే కారుకు వెయ్యాలి ఇది దయచేసి ఎవరు కూడా ఓటును వాడకుండా ఉండద్దు మీ ఓటు హక్కును వినియోగించుకోండి పనిచేసే ప్రభుత్వాన్ని బండారు లక్ష్మారెడ్డి గారిని నిండు మనసుతో దీవించండి అని కోరుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే